ఉక్రెయిన్ మరియు రష్యాకు జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ రాజధానిలో మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లి తిరుపతి విద్యార్థులు పావని హాసిని వర్షిని ప్రవీణ్లు ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ వయా హైదరాబాద్కు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వారికి కోడూరు శాసనసభ్యులు కొర్ముట్ల శ్రీనివాసులు రేణిగుంట తహసీల్దార్ శివప్రసాద్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ఇండియన్ గవర్నమెంట్ ఎంబసీ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించారన్నారు. పాస్ట్ 3 డేస్గా నేను జర్నీ చేస్తూనే ఉన్నాను. అండ్ చాలా మంచి సపోర్ట్ వచ్చింది మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి అయినా కానీ. యాజ్ సూన్ అస్ వీ రీచ్ హైదరాబాద్ ముంబై ఎయిర్పోర్ట్ దేర్ వీ హ్యావ్ ఇండియన్ అఫీషియల్స్ హూ పిక్ అస్ లైక్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ జగన్ సార్ హ్యావ్ సెండ్ సమ్ అఫీషియల్స్ దే హ్యావ్ పిక్డ్ అస్ అండ్ దే హ్యావ్ ప్రొవైడ్ అకామడేషన్ అండ్ దే హ్యావ్ ప్రొవైడెడ్ ఫుడ్ ఫర్ అస్ అండ్ అగైన్ దే హ్యావ్ ఆల్సో like they have also booked tickets for us to Tirupati to the respective destinations like those who are traveling to Kurnool they can travel to Kurnool and Vijayawada and all and yes we have a very lot of continuous support chala support icharu thanks to the state government and central government and special thanks to Jagan sir and thanks for picking us here also ikkada kuda chala baaga abhinandinchar they given book here and yes and all literally we are so tired because of this journey but అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉందండి యుద్ధం టైం బార్డర్ దగ్గర ఇంకా కొంచెం క్రిటికల్గా ఉంది దేర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ వర్ స్టిల్ స్టక్ ఎట్ బార్డర్ యా ఇట్ ఈస్ క్రిటికల్ ఆన్ జరుగుతున్న ప్రాంతానికి మీరు ఉన్న చోట యూనివర్సిటీకి ఎంత దూరం ఉంది 9 అవర్స్ బట్ అవర్ యూనివర్సిటీ సిచ్యువేటెడ్ ఆన్ ద వెస్టర్న్ సైడ్ సో దేర్ ఇస్ సచ్ ప్రాబ్లమ్ వచ్చారు వి ఆర్ వెరీ థాంక్ఫుల్ If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.